ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరు డిఎస్సి అభ్యర్థులు మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను మీకు ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవైపున ఇక్కడ విద్యాశాఖ అయితే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అడుగుతూ ఉంది, సో పర్మిషన్ కోసం కొన్ని ఛానల్స్ వాళ్ళు, సో కొంతమంది ఉన్నటువంటి వారు వీరు కూడా కనీసం డిఎస్సి అభ్యర్థుల మీద ఏమాత్రం అవగాహన లేకుండా, అంటే అభ్యర్థుల మీద సరైనటువంటి వారి మీద సో కనీసం దయ లేకుండా చాలామంది డిఎస్సి అభ్యర్థుల గురించి కించపరుస్తూ వీడియోలు, అంటే జరిగిపోతుంది, ఖచ్చితంగా జరిగిపోవాలి, జరగాల అని. మరి వీరు ఏదైనా ముడుపులు లాంటివి ఏమైనా అందుకున్నారా అన్నది వాస్తవంగా మనకు తెలియదు. కానీ ఈరోజు రాష్ట్రంలో చూడండి, డిఎస్సి అభ్యర్థులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది వారి యొక్క బాధలు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఒకవైపున చూడండి, రాష్ట్రంలో నిన్న మీకు ఆల్రెడీ వీడియోలో కూడా నేను చెప్పాను, అప్డేట్ ఇచ్చాను, నిన్న జర్నీ చేస్తున్నా కానీ అంటే ఇక్కడ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు వాయిదా వెయ్యండి, చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు వాళ్ళు. సో పైగా కొంతమంది ఎస్జీటీ టీచర్లు, ఎస్జీటీ వారు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎస్జీటీ వారిని ఆల్రెడీ ఇప్పుడైతే కనుక వాళ్ళకి ఏం చేశారు, వీళ్ళకి సపరేట్గా పెడతారా? పెట్టలేరు కదా. సో ఎస్జీటీ వారిని ఇప్పుడు ఎలక్షన్కి వారికి ఆల్రెడీ డ్యూటీస్ అనేది వేస్తున్నారు. దీనివల్ల వీళ్ళు చాలా నష్టపోతున్నారు, చాలా కోల్పోతున్నారు. చాలామంది అభ్యర్థుల్లో కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే కనుక చాలా తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు అని లక్ష్మణ్ రావు గారు స్పందించినటువంటి తీరు, వారు చెప్పినటువంటి విధానం కూడా నిజంగా చాలామంది అభ్యర్థులకి మంచి అవకాశం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి కూడా ఇప్పుడైతే కనుక ఎలక్షన్ కమిషన్కి వెళ్తూ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనుక వస్తుందని ఖచ్చితంగా. సో దయచేసి ఎవరో మీరు అధైర్యపడకండి. ఇక తర్వాతగా చూస్తుంటే ఏపీఎస్సి చైర్మన్ గారు అయితే కనుక ఎక్కడ ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అవకతవకలు జరగలేదని చెప్తా ఉన్నారు, ఈయన ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు? సో అక్కడ మనకి కనిపించేటువంటి విధానం కనబడుతుంది, ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు. సో ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, క్వశ్చన్ మార్క్ అనేది చాలా కనబడతా ఉంది గ్రూప్స్కి సంబంధించి. సో ఇది హైకోర్టు ఇచ్చింది, మీరు సుప్రీంకోర్టుకి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు. సో మీ వెర్షన్లో అయితే కనుక మా దగ్గర సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఐఐటి వారికి, సో ఇంజనీరింగ్ వారికి ఎక్కువగా వారు ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు అని మీరు చెప్పుకొస్తూ ఉన్నారు. సో మీ రీజన్ మీక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రధానంగాను ఏపీఎస్సీ కూడా ఇంకా హైకోర్టులోనూ ప్రిలిమినరీకి సంబంధించి ఏ విధమైనటువంటి తీర్పు రాలా, అది వస్తే పరిస్థితి ఏంటి, అది మీరు ఆలోచించుకోవాలి. అలాగే మరికొంతమంది ఏమో చూడండి, ఇది ఏకపక్ష నిర్ణయం అయిపోయింది గ్రూప్ వన్ అనేది, దీని మీద సరైనటువంటి విధానం లేదు, సో ఖచ్చితంగా దీన్ని సెంట్రల్లో ఉన్నటువంటి సిబిఐ దీన్ని సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిపించాలా, అసలు ఏం జరుగుతుంది ఏపీఎస్సి అంతా కూడాను, ఏపీఎస్సి మీద చాలామందికి ఇంకా నమ్మకం అయితే కనుక చచ్చిపోతుంది, నమ్మకం రావట్లేదు అని చాలామంది అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. సో రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్, ఈ గ్రూప్ వన్ పేపరు మాస్ కాపింగ్ రావటం ఏంటి, ఆ వ్యక్తి ఇంకా కూడా అతను పాస్వర్డ్ చెప్పకుండాను, సో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏంటి ఇలా జరుగుతూ ఉంది అని చాలామంది అభ్యర్థుల్లో నిరాశ. అలాగే రీసెంట్గా ఇచ్చినటువంటి గ్రూప్ టూలో కూడా 1:100 ఇచ్చేటప్పటికీ అభ్యర్థులు అందరూ 1:100 ఇవ్వడం కంటే ఈ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని. సో పలుమంది చాలామంది కూడా ఈ యొక్క విషయం అయితే కనుక ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది, దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అలాగే నేను ఎస్జిటి అభ్యర్థులకండి, ఎస్జిటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ సోషలో, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఈరోజు రేపు సో మీలో ఎవరికైతే కావాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారో, ఎస్జిటి టాప్ 15 మోడల్ పేపర్స్, లేదా ఎస్జిటి టాప్ 10 మోడల్ పేపర్స్ అండి, ఎస్జిటి టాప్ 10 మోడల్ పేపర్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, లేదు మాకు 15 కావాలి,
15 కావాలి అన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 15 మోడల్ పేపర్స్ కావాలన్నా, లేదంటే 10 మోడల్ పేపర్లు కావాలన్నా, ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలా 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 అద్భుతమైనటువంటి అవకాశం. స్కూల్ అసిస్టెంటు సోషల్ వాళ్ళకి, సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 10 పేపర్స్ ఉన్నాయి. మ్యాథ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకైతే కనుక 15 పేపర్స్ వరకు ఉన్నాయి. అలాగే ఇక రిమైనింగ్ మనం చూస్తుంటే రిమైనింగ్ ఉన్నటువంటి ఎస్జిటి వాళ్ళండి, 15 కావాలంటే 15 మోడల్ పేపర్స్ చాలా ఎక్స్ట్రాడినరీ. సో మీకు ఒక రెండు మూడు రోజులు ఎవరైతే మోడల్ పేపర్స్ ఇవి తీసుకుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి చాలా విషయాలైతే కనుక నేను చెప్తా ఉన్నాను. ఓకే, సో దయచేసి, చాలామంది అభ్యర్థులు బాధపడుతూ ఉన్నారు, సార్ ఏంటి సార్ డిఎస్సి పరిస్థితి ఏంటి సార్, ఇంకా మీకు ఇంకొక విషయం ఏంటంటే టెట్కి సంబంధించి అభ్యంతరాలు పెద్దగా రాలేదు కాబట్టి మీ పెద్దగా అన్నది కరెక్ట్ కాదు, పెద్దగా చిన్నగా అన్నది. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా కానీ అభ్యంతరాలే. సో ఒక్కరికి వస్తే ఒక న్యాయము, 10 మంది వస్తే ఒక న్యాయము, 1000 మంది ఉంటే ఒక న్యాయము, అలా జరుగుద్దా? చట్టాలు ఏమైనా ఉందా అలాగా? సో చట్టం అంటే అందరికీ సమానంగా వర్తించే విధంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. చాలామంది కూడా సో విషయ అవగాహన పరిజ్ఞానం లేకుండా చాలామంది సో ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, కొంతమంది అయితే నాకు సో జరగాలి, సో ఇలాంటి అంతా కూడా పెయిడ్ బ్యాచ్ అండి, మీకు అర్థమైందా? సో డిఎస్సి జరగాలి అన్నటువంటి వాళ్ళు పెయిడ్ బ్యాచ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు కదా. పెయిడ్ బ్యాచ్ వాళ్ళు అయితే కనుక జరగాలనుకుంటున్నారు, సిన్సియర్గా చదివే వాళ్ళు అయితే కనుక, ఇక్కడ సిన్సియర్గా చదువుతున్నటువంటి సిలబస్లు కాలేనటువంటి వాళ్ళు అయితే కనుక చాలామంది ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు వాస్తవాలను మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా?